మచిలీపట్నంలో కోవిడ్ కలకలం, నలుగురికి పాజిటివ్. సో వరుసగా ఏపీలో కరోనా కేసులు రెచ్చిపోతున్న వేళ భయంకరంగా కేసులు వస్తూనే ఉన్నాయి. మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కోవిడ్ కలకలం సృష్టిస్తుంది. గత 2 రోజుల క్రితం ఆశ్రమంలో ఓ వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్ అయితే వచ్చిందనమాట. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో మరో 4 కోవిడ్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన 5 సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో చికిత్స అందిస్తూ ఉన్నారు. సో ఇదే విధంగా చూసుకున్నట్లయితే మొన్నటి వరకు అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ ఏరియాలో వచ్చిన కేసులు ఇప్పుడు ఏకంగా కృష్ణా జిల్లాకు అయితే చేరుకున్నాయన్నమాట. సో కృష్ణా ఇలాగ మనకి మచిలీపట్నం ఈ ఏరియాలో కూడా చేరుకోవడం అయితే జరిగింది. సో ఇలా మొత్తం మళ్ళీ వ్యాపిస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విధంగా కరోనా కేసులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.